మీన రాశి వాళ్ళకి గ్రహాలు బాగానే ఉన్నాయి, కానీ గ్రహాలు గ్రహ ఇప్పుడు గురు రాహు చంద్రాల దోషం పట్టింది కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి ఏ పని అవటం లేదు. అవ్వపోయేటప్పటికీ మనసులో ఆందోళన పెరుగుతుంది, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నాయి. కానీ మీన రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కంటే కూడా వ్యాపారాలు చేసుకోవడం సరే పురోభివృద్ధి రాలేదే అని బాధపడుతూ ఉంటారు, పెట్టుబడులు పెడుతూ ఉంటారు. పెట్టుబడి తగ్గ ఫలితం లేకపోయేటప్పటికీ సమస్యలు ఎదురవుతుంటాయి. భార్యాభర్తలు కూడా కుటుంబంలో అప్పుడప్పుడు చికాకులు పడుతూ ఉంటారు, ఇంట్లో కూడా మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. ఈ మీన రాశి వాళ్ళకి చదువుల్లో బాగా రాణిస్తారు, మంచి పది మందిలో కూడా మంచి పేరు ఎక్కడ గడిస్తారు. బయటకు వస్తే బ్రహ్మాండమైన వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు, ఇంటికి పోతే బయటకు వస్తే పలకి మొత ఇంట్లో తీగల మొత సామెతగా ఈ మీన రాశి వాళ్ళకి సమస్యలు ఎదురవుతుంటే వీళ్ళకు కూడా ఏళ్ళాల్సిన దోషంలో ఉన్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోండి, ప్రతి నెల చేయించండి. లేకుంటే మాసరాత్రి నాడు ప్రతి నెల మాసరాత్రి నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి, చేయించి తీర్థం తీసుకోండి. కంపల్సరీగా ఆ తీర్థం తీసుకున్నట్లయితే తీర్థం తీసుకొని ఆ రోజు ఒంటిపూట భోజనం చేసి ఉన్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు. అలాగే గురు నక్షత్రం కాబట్టి గురువు కూడా చక్కగా పూజ చేయించుకోండి, దక్షిణామూర్తి పూజ చేయించుకుంటూ స్వామివారి శనగలు నైవేద్యం పెట్టండి, చక్కగా నానబెట్టి సాతాళించి నైవేద్యం పెట్టి 10 మందికి పంచండి. అప్పుడు మీనరాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు.